వృద్ధాశ్రమం వర్ధిల్లాలి. యాదయ్య పుష్కలంగా డబ్బు సంపాదించాడు. ముగ్గురు కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఆస్తినంతా ముగ్గురికి పంచేశాడు. కొడుకులు వేరు కాపురాలు పెట్టారు. యాదయ్య తన భార్య అన్నమ్మతో పాత ఇంట్లోనే ఉండిపోయాడు. రోజులు దొర్లుతున్నాయి. అన్నమ్మకు అవసాన దశ వచ్చింది. మన బిడ్డలు మనల్ని ఆదుకుంటారో లేదో అన్న అనుమానంతో మొదటి నుంచి కొంత సొమ్ము దాస్తూ వచ్చాను. ఇదిగో అంటూ ఓ పెద్ద సంచిని అతని చేత పెట్టి ఆమె కన్నుమూసింది. అంత్యక్రియలయ్యేదాకా ఉండి వెళ్ళిపోయారు కొడుకులు. మళ్ళీ రాలేదు. యాదయ్యను తమతో రమ్మనలేదు. యాదయ్య ఓ రోజు పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాడు. కొడుకు కోడలు గుమ్మంలోనే వచ్చి నిల్చున్నారు. ఉన్నారుగా మరో ఇద్దరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అన్నారు. ఆ ఇద్దరి దగ్గరికి వెళితే వాళ్ళు ఆ మాటే అన్నారు. యాదయ్య ఆ రోజే ఆ ఊరు విడిచాడు. చాలా దూరం వెళ్ళి ఓ పట్టణం దగ్గర 3 ఎకరాల మెట్ట చేను కొన్నాడు. పెద్ద పాక వేసి బోరుబావి తవ్వించాడు. కంచె వెలుపల అన్నమ్మ వృద్ధాశ్రమం అని బోర్డు పెట్టించాడు. ఓ 4-5 అనాథలతో ప్రారంభమైన ఆ వృద్ధాశ్రమం దినదిన ప్రవర్తమానమయ్యింది. ఆశ్రమంలో ప్రహారీ గోడల వెంబడే టేకు చెట్లు నాటించాడు యాదయ్య. అందరూ కలిసి కూరగాయల సాగు చేశారు. వాటిని మార్కెట్ల వాళ్ళు వచ్చి కొనుక్కుపోతున్నారు. ఇప్పుడు ఆ ఆశ్రమంలో ఓ 60 దాకా వృద్ధులున్నారు. యాదయ్యకు 100 నిండాయి. మనిషి దృఢంగా ఉన్నాడు. ఒకరోజు ఆశ్రమం వార్షికోత్సవం జరిపాడు. ప్రముఖులు ప్రసంగిస్తూ యాదయ్యను ఎంతో పొగిడారు. యాదయ్య ఆశ్రమవాసుల్ని ఉద్దేశించి ప్రసంగించాడు. సోదరులారా, నేను ఈ ఆశ్రమంలో చేరిన మొదటి అనాథను. ఇప్పుడు నాకు అర్థమైంది, సోదరులు ఉన్నారు, ఈ ఆశ్రమం మన తల్లి, దీని ప్రగతికి పాటుపడదాం. వేలకు తిందాం, వేలకు పడుకుందాం, వ్యాయామం చేద్దాం, ఆరోగ్యం కాపాడుకుందాం. మన కోసం కాదు సుమా, రేపటి తరాల కోసం. అన్నమ్మ వృద్ధాశ్రమం వర్ధిల్లాలి. ఆశ్రమంలో చేరాలన్న ఆశతో వచ్చి ప్రేక్షకుల నడుమ ప్రేతకలతో కూర్చొని ఉన్న యాదయ్య ముగ్గురు కొడుకులు కూడా వర్ధిల్లాలి అంటూ బిగ్గరగా నినదించారు. గాలి మేడలు. ఒక ఊరిలో రామారావు అని ఒక సోమరి ఉండేవాడు. అతనికి పని తక్కువ, ఆలోచనలు ఎక్కువ. ఒకరోజు ఏదైనా పని చేసి బాగా సంపాదించాలి అనుకున్నాడు. వాళ్ళమ్మ దగ్గర 10 రూపాయలు ఇప్పించుకుని కుండలో పాలు పోయించుకున్నాడు. కుండ నెత్తిన పెట్టుకుని పోతా ఉంటే ఆలోచనలు మొదలయ్యాయి. ఈ పాలకు తోడు పెడితే పెరుగవుతుంది. ఇప్పుడు ఎండాకాలం. పెరుగును మజ్జిగ చేసి అమ్మితే చాలా డబ్బులు చేతిలో పడతాయి. ఆ డబ్బుతో కోళ్లను కొంటాను. అవి రోజుకొక గుడ్డు పెడతాయి. వాటిని కోళ్లు పొదిగితే పిల్లలవుతాయి. కోళ్లనమ్మిన డబ్బులతో పెద్ద మేడ కడతాను. చక్కని చుక్కను పెళ్లి చేసుకుని పిల్లలను కంటాను. పిల్లలకు అడిగినవన్నీ కొనిచ్చి బాగా చూసుకుంటాను. నా పిల్లలని ఎవరైనా ఏమైనా అంటే కాలితో ఒక్క తన్ను తంతాను అంటూ ఆలోచనలోనే కాలు వేగంగా ముందుకు ఊపాడు. ఎదురుగా ఒక పెద్ద రాయి ఉంది. కాలు పోయి దానిమీద కొట్టుకుంది. అంతే, అది తగిలి అలాగే ముందుకు ధబీమని పడ్డాడు. కుండ పగిలి పాలన్నీ నేలపాలయ్యాయి. అందరికీ ఒకటే న్యాయం, నీతి కథ. ఒక గ్రామాధికారి వద్ద చాలా పశువులు ఉన్నాయి. ఆ పశువుల ఆలనా పాలనా చూసుకోవడానికి ఒక కాపరి అవసరం పడింది. ఆ విషయం ఆనోట ఈనోట తెలిసి సోము ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, తమరికి ఇష్టమైతే పశువుల కాపరిగా నేను పనిచేస్తాను అని అన్నాడు. అందుకు గ్రామాధికారి సంతోషంగా అంగీకరించాడు. అయ్యా, నాది మరో విన్నపం. చెప్పు. నాకు ఒక ఆవు ఉంది. దానిని కూడా తమరి ఆవులతో పాటే తోలుకుని వెళ్లి మేపుకుంటాను. దానికి కూడా గ్రామాధికారి సరేనన్నాడు. సోము ప్రతిరోజు తన ఆవును తన యజమాని ఆవులతో పాటు మేతకు అడవిలోకి తోలుకుపోతూ ఉండేవాడు. అవన్నీ అక్కడ కలిసిమెలిసి ఆహారం తినేవి. అలా చాలా కాలం బాగానే సాగింది. అయితే ఒకనాడు దురదృష్టవశాత్తు గ్రామాధికారి ఆవు ఒకటి పశువుల కాపరి ఆవుతో తలబడింది. సోము వాటిని ఎంత విడదీయాలని చూసినా అతని వల్ల కాలేదు. రెండు చాలాసేపు పోట్లాడుకున్న మీదట పశువుల కాపరి ఆవు గ్రామాధికారి ఆవును చంపేసింది. దాంతో సోముకు ఏం చేయాలో పాలుపోలేదు. చాలా భయం వేసింది. పశువుల కాపరి సోము వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్లి, అయ్యా, మీ ఆవు నా ఆవుతో పోట్లాడి చంపేస్తే న్యాయంగా దానికి పరిహారం ఏమిటి అని అడిగాడు.
గ్రామాధికారి ఏమాత్రం తొనకకుండా, దానికి పరిహారం ఉండదురా అబ్బి, పోట్లాడుకోవడము చంపుకోవడం పశుధర్మం, దానికి ఎవరూ ఏమీ చేయలేరు, అందుకే నేను నీకు ఎటువంటి పరిహారం చెల్లించనవసరం లేదు అని చెప్పాడు. అయ్యా, మీరు సరిగా వినలేనట్టుంది. నా ఆవు మీ ఆవును చంపింది, నన్ను పరిహారం అడుగుతారేమోనని భయపడ్డాను, బతికించారు అన్నాడు సోము కాస్త ధైర్యం తెచ్చుకుని. అది వింటూనే గ్రామాధికారికి నోట మాట రాలేదు. పైగా ఇప్పుడు చెప్పిన మాట తప్పడం కుదరదు, ఇక చేసేది లేక ఆయన మౌనంగా వెళ్లిపోయాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, న్యాయం అందరికీ ఒకేలా ఉండాలి. సాధువు తేలు నీతి కథ. ఒక సాధువు నదిలో నీళ్లు పోసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఒక తేలు నీటిలో కొట్టుకుపోతూ కనబడింది. అరెరే, పాపం తేలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నది అనుకుని ఆ సాధువు ఆ తేలును కాపాడదామని దానిని చేతిలోనికి తీసుకున్నాడు. వెంటనే ఆ తేలు సాధువుని కసుక్కుని కొట్టింది. చెయ్యి సురుక్కుమనేసరికి ఆ సాధువు తేలును వదిలేశాడు. మరలా ఆ తేలు నీళ్లలో పడి గిలగిలా కొట్టుకోసాగింది. అయ్యో, పాపం తేలు చచ్చిపోతా ఉందే అని ఆ సాధువు ఆ తేలును మరలా చేతిలోనికి తీసుకున్నాడు. అంతే, మరలా ఆ తేలు సాధువును కసుక్కుని కొట్టింది. చేయి సురుక్కుమనేసరికి మరలా సాధువు తేలును వదిలేశాడు. మరలా తేలు నీళ్లలో పడి గిలగిలా కొట్టుకోసాగింది. ఈసారి తేలుని ఎలాగైనా కాపాడాలి అనుకుని ఆ సాధువు తేలుని వేగంగా చేతుల్లోనికి తీసుకుని అంతే వేగంగా కొట్టకముందే ఒడ్డుకు విసిరేశాడు. అదంతా ఒడ్డు మీద ఉన్న ఒకడు గమనిస్తా ఉన్నాడు. అతడు సాధువుతో, అయ్యా, ఆ తేలు ప్రతిసారి మిమ్మల్ని కొట్టడం నేను చూస్తూనే ఉన్నాను, అది అంతగా కొడతా ఉన్నా దానిని ఎందుకు కాపాడారు అని అడిగాడు. ఆ సాధువు నవ్వి, కొట్టడం అనేది తేలు పని, ఇతరులకు మేలు చేయడం అన్నది నా పని, దాని పని అది చేసినప్పుడు నా పని నేను చేయాలి కదా అన్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, అపకారికి కూడా ఉపకారం చేయడం ఉత్తముడి లక్షణం. తేలు తాబేలు నీతి కథ. ఒక తేలుకు నీటిలో తిరగాలని చాలా కోరిక, కానీ ఆ తేలుకు ఈతరాదు. దాంతో దాని కోరిక ఎప్పటికీ తీరకుండా అలానే ఉండిపోయింది. ఒకసారి ఆ తేలుకు చెరువుగొట్టున తాబేలు కనబడితే, తాబేలు మామా, తాబేలు మామా, నాకు నీటిలో తిరగాలని కోరిక, నాకు ఈదడం రాదుగా, నన్ను నీ మీద ఎక్కించుకుని అటు ఇటు నీళ్లలో తిప్పవా ప్లీజ్ అని బ్రతిమాలింది. తాబేలు జాలిపడి, దానిదే ముందులే అల్లుడు దా అంటూ మీదికి ఎక్కించుకుంది. చెరువంతా ఆమూల నుండి ఈమూలకు, ఈమూల నుండి ఆమూలకు తిప్పసాగింది. తేలుకు భలే ఆనందం వేసి కేరింతలు కొట్టింది. అయితే తేలుకు ఉండబుద్ధి కాలేదు. తాబేలు డెప్ప గట్టిగా ఉంటది కదా, నేను కొడితే దీనికి సుర్రమంటదా అనదా అని సందేహం వచ్చింది. వెంటనే తాబేలును కొట్టసాగింది. పాపం నొప్పిని తట్టుకోలేక ఆ తాబేలు, అల్లుడు అల్లుడు, ఎందుకలా కొడతా ఉన్నావు అని అడిగింది. తేలు నవ్వుతా, సంబరంగా ఉన్నప్పుడు కొట్టడం నా అలవాటు అని చెప్పింది. ఆ మాటలకు తాబేలుకు కోపం వచ్చింది. తాబేలు నీటిలో మునగసాగింది. వెంటనే తేలు అదిరిపడింది. తేలు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయింది. తాబేలు మామా, తాబేలు మామా, ఎందుకలా మునగతా ఉన్నావు అని అడిగింది అవస్థపడుతూ. తాబేలు నవ్వుతా, సంబరంగా ఉన్నప్పుడు మునగడం నా అలవాటు అంటూ నీటిలోకి మునిగిపోయింది. చివరికి తేలు ఎలాగోలా చాలా కష్టాలు పడి ఒడ్డుకు చేరి ప్రాణాలు కాపాడుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకు సాయపడిన వారిని కష్టపెట్టకూడదు. అనగనగా ఒక అడవిలో చిలుక కాకి రెండు పక్షులు ఉండేవి. అవి నిజానికి స్నేహితులే అయినా చిలుకకు కాకి అంటే చిరాకు. బయటికి కనిపించకుండా ఊరికే సూటిపోటి మాటలతో వెటకారపు పలకరింపుతో కాకిని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండేది చిలుక. అయితే చిలుక కనిపించేందుకు అందంగా ఉంటుంది, కానీ దానికి ఆత్మ సౌందర్యం లేదు అనే ఫీలింగ్లో కాకి ఉండేది. ఒకరోజు చెట్టు మీద చిలుక కాకి కూర్చుని ఉండగా నగలు అమ్ముకుంటూ ఓ పక్షి అటుగా వస్తుంది. అప్పుడు, ఏ నగల పక్షి, ఇలారా, ఏమేమున్నాయి నీ దగ్గర, మంచి హారాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే చూపించు. నా దగ్గర మంచి మంచి నగలున్నాయి, మీరు ఎంత దూరం ఎగిరినా ఎంత ఎండలో ఉన్నా వాటి రంగు పోవు, అంత మన్నిక సరుకు నా దగ్గర ఉంది
అవునా, సరే అయితే చూపించు ఏమున్నాయి. నాకు పాపటి బిల్ల ఉందా, మంచి డిజైన్ చూపించు. ఆ ఉంది చూడండి, ఇది రత్నాల బిల్లతో ఉంది, నీకు బాగుంటుంది, పెట్టుకొని చూడు. ఆ హారం ఇవ్వు, అదిగో అలా తెల్లగా చకచకా మెరుస్తుంది చూడు, ఆ హారం కావాలి అంటూ ఒక హారం తీసుకుని పెట్టుకుని చూస్తుంది కాకి. చూసుకుంటూ మురిసిపోతుంది, దీని ధర ఎంత చిలుక, ఇటు చూడు నాకు ఎలా ఉంది, బాగుందా, నాకు చాలా బాగా నచ్చింది. ఛీ, నీ నల్ల మొహానికి అదేం బాగుంది, అవసరం అనేది నాకైతే చాలా బాగుంటుంది, నేను నీలా నల్లగా లేను కదా, ఏది ఆ హారం ఇలా ఇవ్వు అని చిలుక కాకి చేతిలో హారం తీసేసుకుంటుంది. చిలుక మాటలు విన్న కాకి చాలా నొచ్చుకుని లోపలే, నేను నిజంగా అందంగా లేనా, నాకు ఏనగ కూడా అందంగా ఉండదా అనుకుంటూ బాధపడుతుంది. చిలుక కాకిని అలా బాధ పెట్టడం నగలు అమ్మే పక్షి కూడా గమనిస్తుంది. కాకికి ఇంకా ఏ నగల మీద కూడా ఆసక్తి లేక అక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోతుంది. అది చూసిన నగలు అమ్మే పక్షి కూడా కోపమొస్తుంది. చిలుక, ఎందుకలా కాకిని బాధ పెట్టావు, వేరే వారి అందం గురించి వారి సౌందర్యం గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది, వీలైతే మనం వారిని సంతోష పెట్టాలి కానీ ఇలా బాధ పెట్టొచ్చా, తప్పు కదా. నేనేం చేసినా, నేనేమన్నా, అది నల్లగా ఉంటుంది కాబట్టే కదా అన్నాను, నువ్వు నిజం చెప్పు, మరి అది అందంగా ఉందా. దాని అందం దానిదే, నీ అందం నీదే, మరి కాకికి ఉన్న తెలివి నీకుందా, కాకి ఏదైనా తింటుంది, ఎక్కడికైనా వెళ్తుంది, తనకి కావలసిన వారికి ఏమైనా హాని కలిగితే హాని చేసిన వారిని గుర్తుపట్టి మరీ తన ప్రతాపం చూపిస్తుంది, నీకుందా అలాంటి శక్తి. మనం ఎదుటి వారి ఆత్మ సౌందర్యం చూడాలి కానీ బయటికి కనిపించే అందాన్ని కాదు. ఏ కుళ్ళు లేకుండా ఎదుటి వారి శక్తి సామర్థ్యాలు, వారి తెలివిని మెచ్చుకునే తత్వం ఉన్నవారే నిజమైన అందగత్తెలు. నా దృష్టిలో నీది అసలు అందమే కాదు అని కోపంగా అన్ని నగలను తీసుకొని అది వెళ్ళిపోతుంది. అప్పుడు చిలుక ఒంటరిగా మిగులుతుంది. అప్పుడే అటుగా వచ్చిన ఒక వేటగాడు చిలుకను పట్టుకొని పంజరంలో పెట్టాలనుకుంటాడు. నన్ను వదిలేయ్ ప్లీజ్, ఎవరైనా కాపాడండి, ఎవరైనా ఉన్నారా, నన్ను రక్షించండి, వీడు నన్ను ఎత్తుకుపోతున్నాడు, ప్లీజ్ నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. నా అందాన్ని చూసి మురిసిపోయాను, నాకు తోడుగా ఉన్న స్నేహితురాల్ని కూడా నా గర్వంతో దూరం చేసుకున్నాను, నేను చాలా తప్పు చేశాను. అక్కడికి దగ్గరలో ఉన్న కాకికి చిలుక గొంతు వినిపిస్తుంది. వెంటనే చిలుక దగ్గరకు వేగంగా వెళ్తుంది. వేటగాడి పంజరంలో తన స్నేహితురాల్ని చూసి అక్కడికక్కడే పొడుస్తూ అతన్ని ఇబ్బంది పెడుతుంది. ఆ వ్యక్తి కాకిని ఎంత ఎదిరించినా కాకి మాత్రం తగ్గదు. ఇక చేసేదేం లేక ఆ వ్యక్తి పంజరాన్ని అక్కడే వదిలిపెట్టి పారిపోతాడు. చిలుక బయటకు వస్తుంది. తప్పు తెలుసుకున్న చిలుక, నీ తెలివి, నీ ధైర్యం, నీ స్నేహం ముందు నా అందం చాలా చిన్నది, నన్ను క్షమించునేస్తామా, మనలో మనకు క్షమాపణలు ఎందుకు, నీ తప్పు నువ్వు తెలుసుకుందాం అది చాలు, నేను ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చెయ్యను, ఇప్పటి నుంచి నాకు ఎవరు పరిచయమైనా నేను మనస్ఫూర్తిగా వారిని ఇష్టపడతాను, అవును అదే నాకు కూడా అందం అని నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి నుంచి తన మాటలను కూడా అదుపులో పెట్టుకుని ఎవరిని బాధ పెట్టకుండా అందరితో కలుపుగోలుగా స్నేహం చేస్తుంది. రాక్షసుడు, కోతి, నీతి కథ. ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా క్రూరుడు. కనిపించిన ప్రతి జంతువును తినేస్తుండేవాడు. దీంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై రాక్షసుడికి రోజుకు ఒక జంతువును ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి. అందుకు రాక్షసుడు కూడా అంగీకరించాడు. దాంతో రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళుతున్నది. ఒకరోజు ఒక కోతిపిల్ల వంతు వచ్చింది. కోతిపిల్ల ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని ఆడుతూ పాడుతూ రాక్షసుడి దగ్గరకు బయలుదేరింది. నాటు 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 ఊర నాటు 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 పచ్చిమిరపలాగా పిలిచ నాటు. అదురు బెదురు లేకుండా వెళుతున్న కోతిపిల్లను చూసి మిగతా జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. కోతిపిల్ల వెళ్లి రాక్షసుడి ఎదురుగా నిటారుగా నిలుచున్నది. అది చూసి రాక్షసుడు, ఓసి మర్కటమా, నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజా వణికిపోతాయి, నీవు ఎంత పొగరుతో నిల్చున్నావు అని హుంకరించాడు. అప్పుడు కోతిపిల్ల, మహానుభావ, తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం, కానీ నాకొక సందేహం అన్నది. ఏమిటది అని ప్రశ్నించాడు రాక్షసుడు. ఎంతో ధైర్య సాహసాలు గల తమరికి నిప్పును చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి, నిజమేనా అని కవ్వించింది కోతిపిల్ల. ఎవరా మాటన్నది, నిప్పును చూస్తే నాకు ఏమీ భయం లేదు అన్నాడు రాక్షసుడు. కోతిపిల్ల,
తను తెచ్చిన కట్టెల మోపను తీసి పరిచి దానికి నిప్పంటించింది. ఈ నిప్పులో దూకి మీ ధైర్య సాహసాలు ఏ పాటివో నిరూపించుకోండి అంటూ రెచ్చగొట్టింది కోతి. బీరాలు పలికిన రాక్షసుడు ఇక చేసేది లేక అగ్నిలో దూకాడు, వెంటనే మరణించాడు. అది చూసి కోతిపిల్ల ఆనందంతో నాట్యం చేసింది. మిగతా జంతువులన్నీ వచ్చి కోతిపిల్లను అభినందించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితో ఎంతటి సమస్య నుండైనా బయటపడవచ్చు.